ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. స్కూళ్ళు స్టార్ట్ అయ్యాక ప్రతి తల్లికి తెల్లారితే మొదలయ్యే పని కిచెన్ నుంచేనండి. సో మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్లో ఉండడం, లంచ్లో ఉండడం, స్నాక్స్, మళ్ళీ ఆ బాక్స్ ప్యాకింగ్లు, డ్రాప్ చేయడాలు, ఇదంతా మార్నింగే చాలా హడావిడి ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, పింక్ పింక్ దోశలు. సో పింక్ దోశలు అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, దీస్ ఆర్ బీట్రూట్ దోశలు అనమాట. బీట్రూట్ని నేను ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడేస్తా. మన దోశపిండిలో కలపడానికి ఏం చేయక్కర్లేదండి, జస్ట్ చెక్కు తీసి ముక్కలు కోసి మిక్సీ చేసి ఆ మెత్తగా మిక్స్ చేసిన దాన్ని దోశ బ్యాటర్లో వేసేయడమే. దోశలు అన్డౌటెడ్లీ చాలా బాగా వస్తాయండి. అంటే మనం ఏదైనా కలిపితే దోశలు సన్నగా రావేమో, పెనంకి స్టిక్ అవుతాయేమో అనే డౌట్స్ ఉంటాయి కదా, అట్లాంటిది ఏమీ కాదు, మంచిగా వస్తాయి. అండ్ టేస్ట్ కూడా ఏదో డ్రాస్టిక్గా ఏం మారిపోదండి. సో ఈ విధంగా కూడా మనం ఏదో ఒకలాగా బీట్రూట్ తీసుకోవడం మంచిదన్నమాట. నేనైతే బీట్రూట్ ఏదో ఒక రకంలో తీసుకుంటూనే ఉంటా అండి. దోశలు చేస్తా, పుల్కాలు చేస్తా, జ్యూస్ చేస్తా, చట్నీ చేస్తా, ఫ్రై చేస్తా, బీట్రూట్ రైస్ చేస్తా, అలా చేస్తుంటా అనమాట. బీట్రూట్కి నాకు ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంటుందండి. దాన్ని నన్ను అసలు ఎవరు విడదీయలేరనమాట. సో ఇదిగోండి దోశ చూసారా ఎంత బాగా వస్తుందంటే, చూస్తేనే అసలు చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఆ కలర్ కానీ అసలు చూసారు కదా, సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశలు కూడా పలచగానే వస్తాయి, లావు లావుగా ఏమి రావండి. అండ్ నా దోశ ప్యాన్ లింక్ కూడా చాలామంది అడిగారు, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట తవ. యాక్చువల్లీ ఫస్ట్లో నేనేం బీట్రూట్ అంత రెగ్యులర్గా తినేదాన్ని కాదండి, బట్ నాకు డెలివరీ తర్వాత మనకి బ్లీడింగ్ అవుతుంది కదా, అది 42 డేస్ బ్లీడ్ అవుతూ ఉందన్నమాట. సో చాలా మటుకు బ్లడ్ పోయింది నాకు, హిమోగ్లోబిన్ ఇదంతా తగ్గిపోయింది. అది ఇంకొక హర్రర్ స్టోరీలండి, డెలివరీ వరకు నేను షేర్ చేశాను యాక్చువల్గా నా లైఫ్ స్టోరీస్లో. ఇంకా నా డెలివరీ తర్వాత సినిమా ఏంటో మీకు షేర్ చేయలేదు, దాని గురించి విడిగా ఒక వీడియో చెప్తానులేండి. ఎందుకంటే దానిలో కూడా చాలా ట్విస్ట్లు టర్న్లు ఉంటాయండి, అలాగే అది కూడా ఒక మినీ సైజ్ హారర్ మూవీ అనమాట. సో ఐ విల్ షేర్ దట్ ఇన్ అ డిఫరెంట్ వీడియో. అండ్ ఇక్కడ దోశలు వేస్తున్నా, అక్కడ టీ పెట్టా, ఇక్కడ క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నా, అండ్ ఇక్కడేమో పాలకూర, సారీ, చుక్కకూర పప్పు చేస్తున్నాను. ఇది ఈరోజు లంచ్ మెను అనమాట. ఆల్రెడీ ముందే నేను బీట్రూట్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను. సో అందులోనే కొన్ని తీసి దోశల్లో గ్రైండ్ చేసేసాను, మిగతాది ఫ్రై చేసేస్తున్నా. ఫ్రై అంటే ఓ ఆయిల్ వేసి ఎక్కువ ఏం చేసేయనండి, జస్ట్ అలా మగ్గబెట్టేస్తా అంతే అనమాట. అండ్ ఇక్కడేమో చుక్కకూర పప్పు. సో మార్నింగే ఇది మా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఈరోజు మెను అనమాట. అయిపోతుందిలేండి, పిల్లలు స్కూల్ టైం కల్లా అన్నీ అయిపోతాయి. మామయ్యకి బ్రేక్ఫాస్ట్ అవ్వగానే టీ తాగడం అలవాటు అండి, అందుకని టీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడే సైమల్టేనియస్గా టీ కూడా పెట్టేస్తాను నేను. పొద్దున్నే పిల్లలకి టిఫిన్లు, లంచ్లు, బాక్స్లు అన్నీ అయిపోయి వాళ్ళు డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా నేను నా బాల్కనీలోకి వచ్చేసి కొంచెం మొక్కల పని చేసుకుంటున్నాను ఈరోజు. ఈ చిన్న చిన్న మొక్కలు ఏంటి అని అనుకుంటున్నారు కదా గ్లాస్లో, ఇవి శంఖం పూలు అంటారు చూడండి, ఆ పూల చెట్టు మొక్క అనమాట. వాటిని తెచ్చుకున్నాను, ఒక మూడు ఉంటే వాటిని కుండీల్లో పాతుదాము అని రెడీ చేస్తున్నాను అనమాట. మనం ఏ మొక్క పాతున్నా సరే మొక్క మట్టి బాగా ఇట్లా గుల్లగా ఉండాలన్నమాట. మరి ఇలా ప్యాకెడ్గా టైట్గా ఉంటే వేర్లు వెళ్ళవు, మొక్క సరిగ్గా పెరగదు అని అంటారు. నాకు గార్డెనింగ్ గురించి పెద్దగా నాలెడ్జ్ అయితే లేదు, కానీ ఇంట్లో అయితే చాలా మొక్కలే ఉంటాయండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు కూడా చూపించాను కదా, ఎక్కువ మనీ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్ అంటే కొంచెం ఫ్లవరింగ్వి కానీ వెజిటేబుల్స్వి కానీ కాకుండా నార్మల్ చెట్లు చాలానే ఉంటాయి మొక్కలు. సో ఇవైతే నాడుతున్నాను శంఖం పూలువి. అండ్ ఇవేమో పొన్నగంటి కూర. పొన్నగంటి కూర కూడా ఇలా స్టెమ్ పాతితే వస్తుందట. సో నేను మా ఇంట్లో ఇప్పుడు ఆకుకూర ఉంది పొన్నగంటి కూర, అందులో కొన్ని తెచ్చి పెడదాము నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను తోటకూర అయి పెంచుతున్నాను కదా, సో ఈ పొన్నగంటి కూర కూడా ఇలా వస్తుంది, దీనికి సీడ్స్ అవసరం లేదు అని చెప్పారు. అందుకని ఇవి కూడా పాతున్నా. పొన్నగంటి కూర కంటికి చాలా మంచిదండి, సో అందుకని ఎక్కువ వండుతూనే ఉంటాను. మా ఇంట్లో బేసిక్గా ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటాం. వీక్లీ 4 టైప్స్ ఆఫ్ లీఫీస్ కంపల్సరీ ఉంటాయన్నమాట. సో ఇది కూడా పెరుగుద్దేమోనని ఒక ఖాళీ కుండీ ఉంటే అందులో పాతాను. అండ్ ఇంకొక ఖాళీ కుండీ చూసుకొని అందులో శంఖం పూల మొక్క వేస్తున్నాను. ఇప్పుడు రెయినీ సీజన్ మనకు స్టార్ట్ అయింది కదండి, ఇప్పుడు రైట్ టైం మనం మొక్కలు నాటడానికి. ఏవైనా సరే, ఎనీథింగ్, ఏవో ఒక మొక్కలు అయితే ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అపార్ట్మెంట్లో ఉంటున్నా సరే, రెంటల్ అపార్ట్మెంట్ అయినా సరే, మొక్కలు అయితే ఎంతో కొంత ఉంచుకోవడం బెటర్. అది దేనికో కాదు, మనకే ఆక్సిజన్ ఇస్తాయన్నమాట. అవి పూలు పళ్ళు కాసేకపోయినా ఆక్సిజన్ అయితే ఖచ్చితంగా ఇస్తాయి.
ఇది ఆల్రెడీ షేర్ చేశాను కదా మీకు 8 పెటల్స్ కిట్ ఒకటి తెప్పించుకున్నాను అని చెప్పి సో అది ఇప్పుడు మొక్కలకు అన్నిటికీ వేస్తున్నాను ఇది చూసారు కదా బయో ఫెర్టిలైజర్ ఇంతకుముందు కూడా చూపించాను మీకు అంటే మనం మొక్కలు పెంచాలి అనుకుంటామో అంత న్యాచురల్గా తినడానికే కదా బయట అయితే మనకి ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఉంటాయని న్యాచురల్గా తినడానికి నేను అనుకుంటాము బట్ ఎలా పెంచాలి వాటికి ఏం న్యూట్రియంట్స్ వేయాలి అన్నవి మనకు తెలియదు ఎందుకంటే మనం భూమిలో పెంచాయంటే వాటికి అన్ని న్యూట్రియంట్స్ దొరుకుతాయి బట్ మనం అంత కుండీల్లో పెంచుతుంటాం కదా అపార్ట్మెంట్స్లో వాటిల్లో కుండీల్లో వాటికి సరిపడా న్యూట్రియంట్స్ దొరకవు సో అలాంటప్పుడు మనము రకరకాలు ఇస్తూ ఉండాలి ఫెర్టిలైజర్స్ కానివ్వండి మాన్యూర్ కానివ్వండి ఇట్లాంటివన్నీ బట్ నాకు ఇంట్లో చేయడానికి కుదరట్లేదు అది కొంచెం స్మెల్ రావడం లేకపోతే ఈగలు రావడం పిల్లలు ఉంటున్నారు కదా సో నేను ఇంట్లో మాన్యూర్ ఏం తయారు చేయట్లేదు ఇదివరకు చేశాను బట్ అది నాకు వర్కౌట్ అవ్వట్లేదు అంత ఈజీగా లేదు టెర్రస్ పైన పెట్టి రావాల్సి వస్తుంది సో అందుకని నేను ఇది తెప్పించాను ఇదేంటంటే బయో ఫెర్టిలైజర్ అనమాట న్యాచురల్గా మనం పండించాలి ఆర్గానిక్గా అనుకుంటే ఈ కిట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది గ్రాన్యులేటెడ్ ఇలా వస్తుంది కదా ఇది ప్రతి కుండీలో ఒక్కొక్క స్పూన్ వేయాలి 15 డేస్కి ఒకసారి వేస్తే చాలు అని అన్నారు ఇది అన్ని పాట్స్లో ఒక్కొక్కటి స్పూన్ వేసేసాను ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోయింది ఇది సెకండ్ అనమాట అండ్ అలాగే దీంతోపాటు ఏమొచ్చినాయి అంటే ఇది బెలామ్ S1 ఇది స్టార్టింగ్ స్టేజ్లో అంటే సీడ్స్ అవి వేస్తాం కదా అప్పుడు ఇది వాటర్లో మిక్స్ చేసి ఫ్యూ డ్రాప్స్ వాటరింగ్ చేయాలన్నమాట ఎవ్రీడే ఇది S2 అనేదేమో నెక్స్ట్ స్టేజ్ వాటి కోసం ప్లాంట్స్ కోసము ఇది కూడా సేమ్ అంతే వాటర్లో మిక్స్ చేసేసి వేసేయాలి రోజు వాటరింగ్ చేసేటప్పుడు ఇది S3 ఏమో ఇంకొంచెం బాగా పెరిగిన ఆల్రెడీ కొంచెం పెరిగిన మొక్కల కోసం అనమాట ఈ S3 అనే మాత్రం 2 బాటిల్స్ ఇచ్చారు ఎందుకంటే మనం మోస్ట్లీ ఎక్కువ మొక్కలు నర్సరీ నుంచి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి నర్సరీలో ఆల్రెడీ కొంచెం పెరిగి ఉంటాయి కాబట్టి S3 అనే మాత్రం 2 బాటిల్స్ ఇచ్చారు సో మిగతాయి ఇవి ఒకటొకటి ఇచ్చారు నేను ఆల్రెడీ తోటకూర ఇంకా మెంతికూర అవి కొంచెం పెంచుతున్నాను కదా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్తారు అండ్ రెయినీ సీజన్ ఈజ్ బెస్ట్ సీజన్ మనం ఏదైనా ట్రై చేయాలి మొక్కల విషయంలో అని అనుకుంటే అందుకోసం అని నేను తెప్పించాను అన్నమాట ఇది తోటకూర అది అయితే బాగానే వచ్చింది ఇదిగోండి ప్రస్తుతానికి ఇలా ఉంది ఇది ఎర్ర తోటకూర అనమాట కాడలన్నీ చూసారా రెడ్గా అలాగా ఇదైతే బాగానే వచ్చింది సో నాకు హ్యాపీగానే అనిపించింది ఇది తెప్పించినందుకు సో చాలామందికి అలాగే తెలియదు ఏం వాడాలి ఆర్గానిక్గా పెంచాలంటే ఏం వాడాలి అని మళ్ళీ బయట మనం ఏ పురుగుల మందు ఫెర్టిలైజర్లు అయ్యి నర్సరీలో కొనేసుకుని తెచ్చేసి వేస్తాం అనుకోండి మనం బయట కొన్న కూరగాయలకి ఇంట్లో పండించుకున్న కూరగాయలకి తేడా ఉండదన్నమాట సో ఇంట్లోనే మాన్యూర్ తయారు చేసుకొని వేసుకునే వాళ్ళకి ఓకే ప్రాబ్లం ఉండదు బట్ ఏం వేయాలి తెలియదు లేకపోతే ఇంట్లో చేయడానికి పాసిబుల్ కావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ కిట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది లైక్ నాలాంటి వాళ్ళకి అనమాట సో స్టార్టింగే చేస్తున్నాను కాబట్టి ఐ వాంట్ గుడ్ రిజల్ట్ అందుకనే నేను ఇది తెప్పించాను ఇది అమెజాన్లో నుంచి తెప్పించానండి దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి కట్ చేస్తే ఇంకా నేను డైనింగ్ టేబుల్ కవర్లు అంతా మార్చే పనిలో ఉన్నానండి డైనింగ్ టేబుల్కి మనం మ్యాట్స్ వేస్తాం కదా చిన్న మ్యాట్స్ వేస్తే క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది బట్ ఇలాగే ఒక పెద్ద టేబుల్ క్లాత్ వేసామనుకోండి నాకు ఎందుకో చాలా కష్టంగా ఉందన్నమాట వాటిని క్లీన్ చేయడానికి అంటే ఇలా మొత్తం పరిచి అంటే అవి మోస్ట్లీ ప్లాస్టిక్వి అలా ఉంటాయి కదా వాటర్ దాంట్లోంచి సింక్ అవ్వవు సో పైన పడ్డ మరకలు అలాంటివి కొంచెం ఎక్కువైనా ఎండిపోయి అలాగా ఉంటే వాటిని ఒక్కొక్క దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు మనం ఇలా పరుచుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది మా వాష్ ఏరియా ఏమో చాలా చిన్నది సో ఇది మొత్తం ఇలా పరిచి క్లీన్ చేయడానికి కుదరట్లేదన్నమాట టబ్లో మొత్తం నానబెడితే వాటర్ అంతా వెళ్ళట్లేదు ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి సో నేను ఈసారి ఇలా కాదు అని చెప్పి లాస్ట్ టైం అలాగే మొత్తం టబ్లో నానబెట్టి 1 గంట సేపు బాల్కనీలో కూర్చొని దాన్ని జరిపి దీన్ని జరిపి చాలా కష్టపడాల్సి వచ్చింది క్లీన్ చేయడానికి సో తర్వాత నుంచి ఏం చేస్తున్నా అంటే మనం క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని ఇలా టేబుల్ పైనే ముందు అంతా స్ప్రే చేసి మొత్తం అంతా స్క్రబ్బర్ తోటి మొత్తం క్లీన్ చేస్తున్నా అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది చాలామంది ఇలాగే చేస్తూ ఉండొచ్చు బట్ నేను రీసెంట్గానే తెలుసుకున్నాను ఇదే ఈజీ వే అని చెప్పి అంటే ప్రాక్టికల్గా తెలుసుకుంటే బాగా తెలుస్తుంది అంటారు చూడండి అలా ప్రాక్టికల్గా పాడతా వాటిని ఉతికేసరికి బాగా జ్ఞానోదయం అయింది నాకు ఇంకోసారి ఎప్పుడైనా సరే ఇలా టేబుల్ మీద క్లీన్ చేసేసి అప్పుడు జాడించాలి అనేది క్లియర్గా అర్థమైంది సో నాకులాగా తెలియని వాళ్ళు ఉంటారు కదండి అందుకోసం ఇది షేర్ చేస్తున్నాను అనమాట సో ముందంతా స్ప్రే చేసేసి స్క్రబ్బర్తో మొత్తం మరకలన్నీ ఎండిపోయినాయి ఏమున్నా సరే మొత్తం అంతా తుడిచేసి తర్వాత స్పాంజ్తో వైప్ చేసేస్తున్నాను మనకి వెట్ స్పాంజ్లు ఉంటాయి కదండి ఆ వెట్ స్పాంజ్లు అయితే లేకుండా అసలు నాకు ఒక్క రోజు కూడా గడవదు అవైతే ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉండాలి నేను అనుకుంటాను టైల్స్ తుడవడానికి కానీ కిచెన్లో కౌంటర్ టాప్ తుడవడానికి కానీ ఇలా డైనింగ్ టేబుల్ కానీ నేలపైన ఏమన్నా పడ్డా కానీ అన్నిటికీ కూడా చాలా బాగా సోక్ చేసుకుంటాయి అవి మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో ఉంటాయిలేండి బట్ ఎవరికైనా తెలియకపోతే ఇంకా తెలుసుకుంటారని చెప్తున్నా ప్రతి ఇంట్లో స్పాంజ్ వైప్స్ ఖచ్చితంగా ఉండాలి ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చూడండి చాలా బ్రాండ్స్ స్పాంజ్ వైప్సే అవైలబుల్గా ఉన్నాయి మనకు ఆన్లైన్లో
అండ్ ఇదిగోండి టేబుల్ మొత్తం మంచిగా నీట్గా క్లీన్ అయిపోయింది. కొన్ని కొన్నిసార్లు కూరలు అవి పడ్డా అవి ఎండిపోయినా మనకు కనిపించవు అనమాట. సో అవి ఎండిపోయిన తర్వాత క్లీన్ చేసేటప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి మొత్తం నీట్గా అయిపోయింది. ఇది నేను ఎప్పుడో కొనుక్కున్నానండి, నాంపల్లి ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను, ఆన్లైన్లో కాదు. ఈ టేబుల్ మ్యాట్ తీసుకుంది కట్ చేస్తే, అంటే చాక్లెట్ని కట్ చేస్తే ఇప్పుడు నేను ఒక యమ్మీ సూపర్ టేస్టీ మిల్క్ షేక్ చేయబోతున్నానండి. ఇట్స్ నాట్ ఎ హెల్తీ మిల్క్ షేక్ బట్ డెఫినెట్లీ టేస్టీ మిల్క్ షేక్ అనమాట. దీనికోసం చాక్లెట్ అండ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, అమూల్ ఫ్రెష్ క్రీమ్. అవి రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో కొంచెం కొంచెం తీసుకొని మైక్రోవేవ్లో పెట్టేస్తే ఒక 30 సెకండ్స్లోనే ఇలాగా చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది అండ్ క్రీమ్ తోటి మంచిగా కలిసిపోయి ఇలా ఒక క్రీమీ టెక్స్చర్, మంచి షైనీగా ఉండే చాక్లెట్ గనాష్ రెడీ అయిపోతుంది. సో అది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదండి చిన్నది, ఒక 10 రూపీస్ది, ఆ ఒక ప్యాకెట్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను. ఇదేంటంటే ఓరియో మిల్క్ షేక్ అనమాట. ఇదేం హెల్దీ మిల్క్ షేక్ కాదండి, బట్ పిల్లలకి డెఫినెట్గా నచ్చుద్ది. రెగ్యులర్గా తీసుకోకపోయినా అప్పుడప్పుడు జస్ట్ టు మేక్ దెమ్ హ్యాపీ మనం ఇలాంటివి చేయొచ్చు. సో దీంట్లోకి కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో చిల్డ్ అయిన పాలను యాడ్ చేశాను. చాలామంది ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తారు బట్ నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేయనండి, పాలనే యాడ్ చేస్తాను అనమాట. ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. సో సూపర్ చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసేస్తాను. పాలు, బిస్కెట్ ప్యాకెట్, అంతే, ఇంకేం వేయలేదండి. ఇందులో షుగర్ కూడా ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ బిస్కెట్స్లో చాలా షుగర్ ఉంటుంది, ఇంకా మనం ఏం యాడ్ చేయక్కర్లేదు. అలా ఇద్దరికి 2 గ్లాసులకు సరిపడా చేశానమాట, ఎందుకంటే ఇది పిల్లలిద్దరి కోసం మాత్రమే చేస్తున్నా. అండ్ రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్ ఉంది కదండి, దాన్ని గ్లాస్లో ఇలా వేసేస్తున్నా అనమాట. అంటే మనం ప్రజెంటబుల్గా, అంటే చూడంగానే వావ్ అనిపించేలాగా మనం ఏదైనా చేసిచ్చాం అనుకోండి, వాళ్ళు టేస్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారన్నమాట. అంటే లుక్ వైజ్ కూడా వాళ్ళకి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించాలి. బయట షాప్స్లో ఎంత డెకరేటివ్గా ఇస్తారో మనకు తెలుసు కదండి, సో ఇంట్లో చేసినా సరే అంతే డెకరేటివ్గా చేసిస్తే పిల్లలు ఇంకా చాలా ఖుషి అయిపోతారన్నమాట. ఈ చాక్లెట్ గనాష్ లేకపోతే హర్షీస్ సిరప్ ఉంటుంది కదా 10 రూపీస్ది, అదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అది గ్లాస్లో చుట్టూ వేసేసి దాంట్లో ఈ చల్లటి పాలని, ఓరియోస్ అండ్ మిల్క్ని మనం మిక్స్ చేసుకున్నాం కదా, వాటిని వేసేసాను. అండ్ అలాగే అమూల్ క్రీమ్ ఉంటుంది కదండి, దాన్నే పైన కూడా వేసేస్తున్నాను అనమాట. అంటే దాన్ని కొంచెం విప్ చేసి పెట్టాను. సో అది పైన వేసేస్తున్నాను ఎందుకంటే మనం కాఫీ షాప్స్లో లేకపోతే మిల్క్ షేక్స్ అనగానే పైన ఖచ్చితంగా ఇలా క్రీమ్తో సహా వేస్తారు, అది చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇద్దరికి అలాగే డెకరేట్ చేసి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి అలాగే చేస్తున్నా అనమాట. అండ్ ఇంకా పైన ఇంకొంచెం చాక్లెట్ గనాష్ యాడ్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ గనాష్ ప్లేస్లో మీరు చెప్పాను కదండి చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా హర్షీస్, అదైనా వేసుకోవచ్చు. లేదంటే చాక్లెట్ని డైరీ మిల్క్ని కొంచెం మెల్ట్ చేసి అదైనా వేసుకోవచ్చు. ఇది ఓరియో మిల్క్ షేక్ కాబట్టి ఒక బిస్కెట్ని పక్కన పెట్టి దాన్ని కొంచెం క్రంబుల్ చేసి పైన అది కూడా వేసేసాను. అండ్ అవర్ ఓరియో మిల్క్ షేక్ ఈజ్ రెడీ. ఇది బయట కొనుక్కుంటే ఈజీగా 149 అలా ఉంటుందండి, అంటే మాకు దగ్గరలో అలా ఉంది దాని ప్రైస్. ఇంట్లో చేసుకుంటే చూసారు కదా ఓన్లీ 10 రూపీస్ పెట్టి నేను బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను, అంతే, మిగతా అన్నీ ఇంట్లో ఉన్నాయే. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఇద్దరు రెడీ. స్పూన్ ఇవ్వాలా? ఇదిగో ఎలా ఉందో చెప్తా. చూసారు కదండి చాలా చాలా సింపుల్గా మనం ఇన్స్టెంట్గా లిటరలీ ఓరియో మిల్క్ షేక్ రెడీ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. అప్పుడప్పుడు ఇలాంటి ట్రీట్స్ పిల్లలకి ఇవ్వచ్చు వెనెవర్ వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు, అలాగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మనం ఇలాంటి టేస్టీ ఏమన్నా, ఆబ్వియస్లీ అవి హెల్తీ కాకపోయినా సరే అప్పుడప్పుడు ఇవ్వచ్చు. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంట్లోనే చేస్తాం కాబట్టి మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బై.